చాలా బాగున్నాను. డైలీ రొటీన్ బ్లాగ్ చేసి చాలా కాలం అయిపోయిందని అనిపించింది నాకు ఈ కొంచెం గ్యాప్ వచ్చేసరికి. సో అనుకోకుండా మార్నింగ్ స్టార్ట్ చేశాను, అనుకోలేదు బ్లాగ్ చేయాలని చెప్పి, బట్ సడన్ గా ఎందుకు నాకు ఉద్ది పుట్టింది స్టార్ట్ చేశాను. మార్నింగ్ది నేను లేసి చూపించలేదు కానీ ఏదో అలా అలా చూపించాను. సో ఇప్పుడే నేను బాబుని డ్రాప్ చేసేసి వచ్చానమాట. నేను, బాబు, ఈయన, పాప ఒకటేసారి బయలుదేరుతాము. యాక్చువల్గా నేను కొంచెం తొందరగానే వెళ్ళిపోవాలి కానీ ఎప్పుడు అనుకుంటాం తొందరగా వెళ్ళాలని అనుకుంటాం కానీ అవ్వదు, యాజ్ యూజువల్ అందరి ఇళ్ళల్లో జరిగేదే. సో మాతో పాటే బయలుదేరుతారనమాట. ఏంటంటే ఆయన అదే బస్సులో అలా వెళ్ళిపోతారు, మేము స్కూల్ దగ్గర దిగిపోతాము. అంత దగ్గర స్కూల్కి లక్కీగా దొరికింది ఇల్లు. సో అది సంగతి. ఒక్క నిమిషం, మౌస్. ఓకే, సో అది స్కూల్లో దింపొచ్చాను. ఆ ప్రాసెస్ చూపించాలంటే టెన్షన్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఎల్లా సునామీలాగా బయలుదేరే టైంకి హడావిడ హడావిడ అయిపోద్ది అనమాట. ఇంట్లోంచి బయట అడుగు పెట్టడం దగ్గర నుంచి బస్సు ఎక్కే వరకు ఊరుకుని పరుగుని పరిగెడతాము. సో అందుకని నేను చూపెట్టలేకపోయాను, ఎందుకంటే ఆ టైంలో కంప్లీట్గా నా బొర్ర నుంచి అవుట్ వెళ్ళిపోద్ది బ్లాగ్ చేయాలని చెప్పి. ఈసారి ఎప్పుడైనా ఖచ్చితంగా చూపిస్తాను ఆ సునామీ ఎలా ఉంటుందని. తిరిగి వచ్చేటప్పుడు ప్రశాంతంగా అమ్మయ్య దింపేశాం అని అనిపిస్తుంది అనమాట. సో దింపాను, ఫుల్ హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఇప్పుడే ఇంటికి వచ్చాను, నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. పిల్లలిద్దరు పాప కూడా చేసేసింది ఇవాళ. యూజువల్గా స్కూల్ నుంచి వచ్చినాకే తింటుంది, అలాంటిది వాళ్ళ పొద్దునేదే తినేసింది. సో ఇది గమ్మున ఉండటానికి నేను ఏదో ఒకటి పెట్టాలి, ల్యాప్టాప్లో ఏదో ఒకటి పెట్టాలి దానికి. సో అది చూస్తే కాసేపు గమ్మున ఉంటుంది. ఈలోపు నేను బ్రేక్ఫాస్ట్ చేసి వస్తా, లేకపోతే అస్సలు తినలేదు. డిన్నర్ అవ్వమనా? సరే. సో అది సంగతి. హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చిద్దని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఒరిజినల్ క్లిప్పింగ్స్ పెడదామని అనుకుంటున్నాను. ఏది మ్యాక్సిమం ఒరిజినల్ క్లిప్పింగ్స్, ఏది ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా, సో దట్ రియల్గా. ఒక్క నిమిషం తల్లి, ఇదే ఒక్క నిమిషం. సో రియల్గా ఎలా ఉంటాను ఇంట్లోని పిల్లలతోటి, ఇంతటి మా లైఫ్ ఎలా ఉంటుంది ఒరిజినల్గా చూపించాలని అనుకున్నాను. అందుకని ఏది బ్యాక్గ్రౌండ్ వాయిస్ లేకుండా మ్యాక్సిమం ట్రై చేస్తాను చూపించడానికి. సో అది మీరైతే వ్లాగ్ చూస్తున్నానే, నేను ముందు ఇది పెట్టేస్తాను, ఇది ఆన్ చేశానంటే నాకు కాపీ రైట్ పడుతుంది దాని మ్యూజిక్ వల్ల. నేను బ్రేక్ఫాస్ట్ తింటూ మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, మీరైతే వ్లాగ్ చూస్తున్నాను. ఇక్కడ వచ్చి నాకు ఈ బాక్స్లోకి క్యాలీఫ్లవర్ ఇంకా బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను. ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరింది. ఇంకో పక్క టీ అవుతుంది, ఇంకో పక్క దోశలు వేయడానికి కూడా పిండిలో ఆనియన్స్ అవి వేసి పెట్టుకున్నా అనమాట. ఎందుకనో ఉల్లిపాయలు వేసి చేసుకోవాలనిపించింది. తీరా చూస్తే ఆ పిండి ఆ రెడ్ బియ్యం వల్ల అస్సలకి, ఎర్ర బియ్యం వల్ల అస్సలకి సరిగ్గా రావట్లేదు, అతుక్కుపోతుంది పెనానికి. ఎంత ఉల్లిపాయ వేసి రుద్ది, ఆయిల్ వేసి ఎన్ని చేసినా సరే అవ్వట్లేదు అనమాట. ఎట్లగొట్లో బాబుకు సరిపడా దోశలు మాత్రం వేసి పెట్టాను. విసుకొచ్చేసింది పొద్దున్నే దోశలు పెనానికి అంటుకుంటూ గరగరామని. సరిగ్గా రాకపోతే చిరాకు అనిపిస్తుంది. ఇంకేనికి పాపం బ్రేక్ఫాస్టే సరిగా చేయలేదు, బాబుకి మాత్రం వేసి ఇచ్చేసాను ఏదో ఒకట్లే అని చెప్పి. ఇంకా ఫ్రై కూడా అయిపోతుందన్నమాట, చాలా అంటే చాలా బాగా కుదిరింది టేస్ట్ ఫ్రై. ఇంకా పిల్లలకంటూ ఏం చేయలేదు, పప్పు రసం అవన్నీ ఏం చేయలేదు, ఫ్రైతోనే పెట్టేశాను వాళ్ళకి. ఇంకా నైట్కి పొంగల్ చేద్దామని ముందే అనుకున్నాను, సో అందుకని ఏం చేయలేదు అనమాట వేరే పనులు. ఇంకా ఇప్పుడే అనుకున్నాను అసలుకి యాక్చువల్గా వ్లాగ్ చేయడం స్టార్ట్ చేద్దామని, పొద్దున్నే లేవగానే అనుకోలేదు, ఈ టైంలోనే అనుకున్నాను అనమాట. అందుకనే కెమెరా పెట్టాను. చూసారా దోశలు ఎలా వచ్చినాయో, అలా పిండి పిండిగా ఒకలాగా వస్తుందన్నమాట, అట్లా అంటుకుంటుంది. పొద్దున్నే అలాగ అంటుకుంటూ సరిగ్గా రాకుండా ఉంటే అస్సలు చేయబుద్ది కాదు నాకు. ఏదన్నా పెట్టాలి అంటే నీట్గా ఉండాలి నాకు పెట్టడంలో, చక్కగా రావాలి చేసినప్పుడు. అలా అయితే నేను నాకు ఇవ్వబుద్ది అయింది, లేకపోతే అస్సలు పెట్టబుద్ది కాదు, ముఖ్యంగా ఈయనకి. సో ఇవి చేసేసినాక టీ నిద్ర లేపేసేసి
టీ ఇవ్వాలి. ఈ పిల్లలనైతే నేను నిద్ర లేపాల్సిన అవసరం లేదు, వాళ్ళే లేచి వచ్చేస్తారనమాట. అస్సలు ఫస్ట్ నుంచి అంతే లేపాల్సిన అవసరం లేదు వాళ్ళని, వాళ్ళే లేచి నేను ఎక్కడున్నానా అని వెతుక్కుంటూ వచ్చేస్తారు. ఇద్దరు అంతే అరౌండ్ 6:30-7 కల్లా లేచిపోతారు ఇద్దరు. వాళ్ళకి అలారం పెట్టడానికి కూడా అవసరం లేదు, అంత కరెక్ట్గా లెగుస్తారనమాట వాళ్ళ టైమింగ్కి. ఇంకా ఈయన్ని మాత్రం నేను ఖచ్చితంగా వెళ్ళి లేపాల్సిందే. లేవటం నా మొహం చూసే లేగాలన్నమాట ఈయన. అలా ఉంటుంది, ఒకవేళ నేను లేపకపోతే నన్ను పిలిచి మరీ చూసి లెగుస్తారు, అలా అదొక సెంటిమెంట్ అనుకోండి. సో ఇది వచ్చి బాక్స్ కట్టేస్తున్నాను ఇంకా ఈయనకి. ఇంకా ఇది చూసారా ఎంత బాగుందో. ఈ షో పీస్ నేను రూస్తాలో తీసుకున్నాను, క్రిస్మస్ డెకరేషన్స్లో లెఫ్ట్ ఓవర్ వాటికి ఆఫర్స్ పెట్టారనమాట. సో అక్కడ తీసుకున్నాను. ఇంకా నా టీని ఎంజాయ్ చేస్తున్నాను పొద్దున్నే. అక్కడ ముందర సర్జీ మీకు కప్పేసాయి బెడ్షీట్. తల్లి నువ్వేంటి బెడ్ సర్జీ, టాయ్స్ అన్ని నీటికి పెట్టేసిపోయింది. మీ క్యాష్ తీసుకుని అక్కడ పెట్టేసండి. మీ క్యాష్ ఫిల్లో తీసుకెళ్ళండి. ఇంకా టైం అవ్వలేదు. మీరు ప్యాంటు ప్యాంటు చేసుకోవాలంటే
వచ్చేటప్పుడు అని ఎవడు వేసుకొల్తున్నాడు చెప్తానే ఉన్నా చెల్లాస్తుందే వేసుకోవే నీకు కావాలి అలాగే అవ్వాలి ఒకసారి అయితే గానీ నీకు తెలీదు ఎందుకు చెప్తున్నావు తల్లి వేసుకోవాలి ఇప్పుడు అన్నం స్కూల్ లో డ్రాప్ చేయడానికి వెళ్ళాలి చింపేస్తాడా ఏంటది కన్నా ఏమైంది మరేంటి అరే భయపడిపోయి దగ్గరకు వచ్చింది ఏమైంది తల్లి ఏంటి అడిగేది ఎందుకురా భయపడుతున్నావు నువ్వు నీకు నిన్న స్టోరీస్ చూపించాను గుర్తున్నాయా అట్లా ఎట్లా మాట్లాడారు గుర్తుందా స్లో స్లో కేర్ఫుల్ 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 ఆ బ్లాక్ ఫెయిరీ వద్దు బ్లాక్ ఫైరీని ఎందుకు చూపించారంటే బ్యాడ్ పీపుల్ కూడా ఉంటారు గుడ్ పీపుల్ కూడా ఉంటారు లాస్ట్ లో ప్రిన్స్ వచ్చి ఏం చేస్తాడు రాంగ్ గానే ప్రిన్సెస్ లేచింది కదా స్లీపింగ్ బ్యూటీ లేచిందా అట్లా ఆ బ్యాడ్ ఫైరీ ఏమో బ్యాడ్ అట్లా బ్యాడ్ ఉన్నారు గుడ్ ఉన్నారు రెండు ఉన్నారు మనం ఎలా తీసుకుంటాం అనేదే ఇంపార్టెంట్ గుడ్ తీసుకుంటామా బ్యాడ్ తీసుకుంటామా అని బ్యాడ్ వాళ్ళు వచ్చినా సరే మనం వాళ్ళని వదిలేసేసి గుడ్ వాళ్ళ వైపుకి వెళ్ళాలి అర్థమైందా ఎంతసేపు బ్యాడ్ ఫెయిరీ అది ఇది కాదు రేపు ఒక్కరోజే స్కూల్ ఎల్లుండు ఇంకా అవతల ఎల్లుండు సాటర్డే సండే వీకెండ్ హాలిడేస్ అండ్ పార్టీ అండ్ కాసిల్ అండ్ ప్రిన్సెస్ పార్టీ అప్పుడు అమ్మా కాదు ఉంది స్కూల్ ఇవాళ రేపు వెళ్ళాలి అప్పుడు ఎల్లుండి సాటర్డే సండే హాలిడేస్ వస్తాయి హ్యాపీగా సాంబార్ చేసుకుని తినొచ్చు ఇంకా రామా ఆ పేపర్ ఎందుకు చేతిలో ఊరుకున్నాయి
షూస్ చూసే షూస్ సాక్స్ ఇసర బాగాలగా తీసుకో నువ్వే. సో ఎలా ఉంది నా కొత్త కిచెన్ వ్యూ? నేను ఎక్కువ చూపించలేదు ఎందుకంటే ఎలాగో హోమ్ టూర్ చేస్తాను కదా, అందుకని ఎక్కువ చూపించలేదు. ముందే ఎందుకు సస్పెన్స్? నేను ఇక్కడ కూర్చుంటే లైట్కి ఆపోజిట్ ఉన్నట్టు ఉంటుందని అటు కూర్చుంటాను. పొద్దున్నే వెళ్ళేటప్పుడు ఎంత హడావుడిగా ఉంటుందండి. అందరి ఇళ్ళల్లోనూ అలాగే ఉంటుందా, లేకపోతే నా దగ్గర ఎలా ఉంటుందా? ఉరుకున పరుగున అసలుకి బాబోయ్ బయటికి అడుగు పెట్టే వరకు పరిగెడుతూనే ఉంటాం అనమాట, బస్ స్టాప్ వరకు పరిగెడుతూనే ఉంటాం. ఒక విధంగా మంచిదే, నేను ఈ మధ్యన కాన్షియస్ అయ్యాను. అంటే నేను ఎంత వాక్ చేస్తున్నాను, ఎంత ఫాస్ట్ వాకింగ్, ఎంత స్లో వాకింగ్, ఎంత క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి, అవన్నీ కౌంట్ చేసుకుంటున్నాను అనమాట. ఫోన్లోనే యాప్స్ ఉంటాయి మనకి చక్కగానే, యాప్ దాంట్లో మనకి ఎలాగో ట్రాకింగ్ పడిపోతూ ఉంటుంది అనమాట. నేనైతే ఆల్మోస్ట్ డైలీ మినిమం 4 కిలోమీటర్స్ వాక్ చేస్తున్నాను. 4 కిలోమీటర్స్లోనే ఫాస్ట్ వాకింగ్ ఉంది, స్లో వాకింగ్ ఉంది. సో డైలీ ఎవ్రీడే అంత వాక్ చేస్తున్నాం అంటే ఇట్స్ వెరీ హెల్దీ. ప్లస్ డైట్ కూడా నేను కంప్లీట్గా చేంజ్ చేసేసాను. అంటే కంప్లీట్గా రైస్ తినడం అనేది మానేలేదు, ఒక పూట రైస్, రెండో పూట వేరే ఏదన్నా అన్నట్టుగానే రైస్ ఇంటేక్ మాక్సిమం తగ్గించాలి అని చెప్పి. అలా అని చెప్పి సన్నగా అయిపోవాలి లేకపోతే జీరో ఫిగర్ మెయింటైన్ చేయాలి, డైటింగ్ అలా అస్సలు కాదు. జస్ట్ హెల్దీగా ఉండటానికి అంతే, పిల్లల్ని చూసుకోవడానికి. మనం హెల్దీగా ఉంటేనే వాళ్ళని చూసుకోగలం కాబట్టి కొంచెం కాన్షియస్ అయ్యి నేను ఎంత వర్కౌట్ చేస్తున్నాను ఎంత అనేది. స్పెషల్గా వర్కౌట్స్ చేస్తే ఇంకా ఫాస్ట్గా ఇది అవుతుంది, కానీ నేను నాకు వర్కౌట్ చేసేంత ఇది ఉండట్లేదు. ఆ బాడీకి ఈ వాకింగే చాలా, అసలు గ్యాప్ వచ్చింది, అసలు అలవాట్లేదు ఇంత నడవడం. ఇంత గ్యాప్లోనే ఈరోజు ఇలా నడిచేసరికి కాళ్ళు భయంకరంగా నొప్పిగా ఉంటున్నాయి అనమాట. అసలు నైట్ పడుకునేటప్పుడైతే ఇంకా అసలు సెన్స్ ఉండట్లేదు నాకు, అంత టైర్డ్ అయిపోతున్నాను. ఇప్పుడు దగ్గరకు వచ్చేసాం కదా, కొంచెం తగ్గింది స్ట్రెస్ అనేది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. దగ్గరకు వచ్చేటప్పటికి అమ్మాయ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఈ రొటీన్ కొంచెం అలవాటు అవ్వాలి, ఇంట్లోంచి వెళ్ళడం రావడం అంతని, ఈ యాక్సెస్ అంతా కొంచెం అలవాటు అయితే అంత నార్మల్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే లిఫ్ట్ లేదు, 3rd ఫ్లోర్ మేము ఉండేది. సో 3 ఫ్లోర్స్ ఎక్కాలన్నమాట, అది కూడా ఒక వర్కౌటే. స్టెప్స్ దిగడం ఎక్కడం మీకు చూపించాను కదా ఇందా క్లిప్పింగ్లో, అలాగా ఎక్కాలి దిగాలి అలా అని చెప్పి పిల్లల్ని నేను ఎత్తుకొని చేయడం అలా చేయట్లేదు. వాళ్ళకు కూడా అలవాటు అవ్వాలని చెప్పి అలా వదిలేస్తున్నా, ఎందుకంటే ఇక్కడ పిల్లల్ని కూడా అలాగే చూస్తారు వాళ్ళు, వాళ్ళని ఇండివిజువల్గా అలా వదిలేయడానికి ట్రై చేస్తారు అనమాట. సో నేను అదే చూస్తున్నా. అమ్మా వస్తున్నా, వెళ్ళేసి వస్తాను, మీరైతే చూస్తున్నాను, వస్తున్నానే. సో అది సంగతి, నేను ఒక్క దోశ తింటున్నాను ఇప్పుడు. పొద్దున్న ఈయన కేసాను, అది సరిగ్గా రాలేదు దోశ, నాకు వద్దులే అని చెప్పి వెళ్ళిపోయారాయన. సో అదే దోశ నేను తింటున్నా, సరిగ్గా వచ్చినా రాకపోయినా తినక తప్పదు కదా, నాకు అస్సలు పడే బుద్ధి కాదు ఫుడ్. సో అది ఇవాళ క్యాలిఫ్లవర్ బంగాళదుంప కూర చేశాను, మీకు అందరికీ చూపించాను కదా, ఈయన మెసేజ్ చేశారు ఆఫీస్కి వెళ్ళామని చెప్పి. మళ్ళీ మాట్లాడతాను. హలో అండి, మార్నింగ్ మీతో మాట్లాడినాక పడుకుని పోయాను భయంకరంగా. పడుకుని ఇందాక లేసాను,
అందుకని బాగా ఉబ్బరంగా ఉంది. డిబ్బా మెతుక్కుంటున్నాను, కనిపించట్లేదు కానీ ఎక్కడ పోయిందో. బుజ్జమ్మ నువ్వు క్రీమ్ రాసుకో తొందరగా. సో స్కూల్కి రెడీ అవుతున్నాను వెళ్ళటానికి. అందరూ నా స్కిన్ గురించి అడుగుతున్నారు, క్రీమ్స్ ఏం వాడుతున్నారు అది ఇది అని చెప్పి. అయిపోవాల్సిందే, ప్లమ్ వాడుతున్నాను. దీని పేరు ప్లమ్ ఈలుమినిసెన్స్ డీప్ మాయిశ్చరైజింగ్ క్రీమ్. ఇది నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నా, ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పి. బట్ చాలా బాగా పనిచేసింది. ఇదొకటిని బయోటిక్ కోకోనట్ క్రీమ్ కూడా. అవునులే కానీ నువ్వు తొందర కానీ దాని క్రీమ్ దానికే కానీ అమ్మ తొందర కానీ స్కూల్ టైం అయితే దాని క్రీమ్ దానికే ఇవ్వాలి. మనం రాయనీరు, నేను ఓన్గా రాసుకుంటా ఉంటుంది. సో అదే నేను ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోతా. ఇవాళ ఎక్కువ మేకప్ వేసుకోను. ఈ నేను ఫౌండేషన్ యూజ్ చేసి 1 వీక్ పైన అయింది మీరు నంబరు. నేను జస్ట్ క్రీము, పౌడరు, లిప్స్టిక్, ఐబ్రోస్ అంతే, ఇంకేం చేసుకోవట్లేదు. నిన్న మాత్రం ఐలైనర్ వేసుకున్నాను అంతేని. ఇవాళ ఏంటంటే సెంట్రంకి వెళ్ళాలి నేను. బాబు గ్లాసెస్ విరిగిపోయినాయి, సో అవి ఫిక్స్ చేయడమా లేకపోతే కొత్త తీసుకోవడమా, ఇక్కడ ప్రోటోకాల్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలీదు. మనకైతే ఇండియాలో అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్తే కొత్తది రాస్తారు, అది ఇక్కడ ఎలా అని చెప్పి నాకు తెలియదు అనమాట. సెంట్రంలో ఒక షాప్ ఉంది, స్పెక్టికల్ షాప్. సో అక్కడికి వెళ్ళి చూద్దాం. ఒకవేళ డైరెక్ట్గా వెళ్ళంగానే గ్లాసెస్ వేరే తీసుకోవచ్చు అంటే కనుక బెటర్ కదా, అలా చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. స్కూల్ నుంచి కానీ కానీ సరే తీసుకుంటా. స్కూల్ నుంచి డైరెక్ట్గా అటే వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాను, అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవుతున్నా. తల్లి నేను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. నేను ఇంకో 15 మినిట్స్లో రెడీ అయిపోయి కూర్చోవాలి. దీనికి ఆ క్యాప్ అవన్నీ పెట్టేటప్పటికే చాలా టైం పడుతుంది, తలకాయ నొప్పి పని. నా దిబ్బా మాత్రం కనిపించలేదు, మేబీ అన్నీ సర్దేటప్పటికే. ఇయర్ రింగ్స్ H&M లో తీసుకున్నా, చిన్న పింక్ స్టోన్స్ అవి. అది నా వాచ్ తల్లి 5 to 1 అయిపోయింది కానీ అలా తొందరగా అయిందా క్రీమ్ రాసుకోవడం? లేక నుంచో పౌడర్ రాసి రెడీ చేస్తాం, మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, మీరు బ్లాగ్ చూస్తున్నాను. సో రెడీ, లిప్స్టిక్ షేడ్ మీకు స్క్రీన్ మీద ఇస్తాను, నేనేం యూజ్ చేశాను అనేది. ఎందుకంటే నేను చెప్పినా చాలా మంది అడుగుతారు మళ్ళా షేడ్ చెప్పండి అని చెప్పి. సో అదన్నమాట సంగతి. కొంచెం హెయిర్ కాంబ్ చేసేసుకుని ట్రై చేసేసుకుంటే అయిపోద్ది. చాలా హెయిర్ ఊడిపోతుంది భయంకరంగా, ఎంత మంచి హెయిర్ బాగా ఊడిపోతుంది డ్రైనెస్ వల్ల. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు డాండ్రఫ్ ప్రాబ్లం కూడా వచ్చింది, కానీ నేను దానికి ఏం కేర్ తీసుకున్నా స్పెషల్గా, ఎందుకంటే మనం ఎంత తీసుకున్నా అవ్వాల్సింది అవ్వద్ది. దాన్ని అలా వదిలేస్తా, దానికి అదే సెట్ అవుతుంది. ఏ ఇష్యూ అయినా సరే అంత అలాగే తీసుకుంటాను, దాన్ని అలా వదిలేస్తాను, దానికి అదే సెట్ అవుతుంది. దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మనకు తలకాయ నొప్పి పెరగడం తప్పితే ఇంకేది ఉండదు అన్నమాట సొల్యూషన్. సో అది ఏంటమ్మా కన్న తల్లి, ఏంటి అలా పడుకొని చూస్తున్నావు, టైర్డ్ అయిపోయావా? టైర్డ్ అయిపోయావా? కొంచెం స్ప్రే చేసేసుకుని రెడీ. ఎన్ని వేసుకున్నా జాకెట్ వేసుకోవాలి. నేను ఇవాళ గ్లోవ్స్ కూడా వేసుకుందాం అనుకుంటున్నాను, చాలా భయంకరంగా ఉంది చల్లగా. నేను పాపను రెడీ చేసేసి ఈ జాకెట్ అన్ని వేసేసినాక మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. వీలైతే కనుక సెంట్రంకి వెళ్ళి నాకు కూడా వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తా, చూద్దాం పరిస్థితిని బట్టి. వ్లాగ్ చేయగలిగితే కనుక చేస్తాను, లేదంటే ఇంటికి వచ్చిన కలుస్తాను. ఇంకిక్కడ ఇంటికి రాగానే ముందు డిష్ వాషర్లో అన్నీ సర్దేస్తున్నాను. నేను ఎప్పటికప్పుడు సర్దేసుకుంటాను. ఇవాళ సాయంత్రం కూడా వేయాల్సి వచ్చింది, గిన్నెలు ఎక్కువైపోయేసరికి. ఇంకా ఈయన వచ్చినాక పని ఉండకుండా ఉండాలని చెప్పి పొంగల్కి కూడా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. బియ్యం, పెసరపప్పు అన్నీ నానబెట్టి పెట్టేసుకున్నాను. ఆయన కిచెన్ గట్టు మొత్తం అంతా క్లీన్ ఉండాలి నాకు.
చిందరవందరగా ఎక్కడ పడితే అక్కడ అన్నట్టు ఉండొద్దు. సో అన్నీ సర్దేసేసుకుని ఇల్లంతా నీట్గా పెట్టేసేసి ఈయన రాకముందు క్యాండిల్స్ వెలిగించి పెట్టి ఉంచుతా అన్నమాట. ఇంట్లోకి రాగానే మంచి ఫ్రేగ్రెన్స్ తోటి ఒక కైండ్ ఆఫ్ వార్మ్త్ ఫీలింగ్ వస్తుంది, అది భలే ఉంటుంది కోజీ. కానీ అట్లా రాగానే ఈవెన్ మనం అయినా సరే బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఇల్లు నీట్గా ఉంటేనే మనకి సరిగ్గా ఉంటుంది బుర్ర అనేది. అందుకే నేను రాకముందే నేను ఎక్కడికక్కడ క్యాండిల్స్ వెలిగించి పెట్టేసి ఉంచుతా అన్నమాట. సో రాగానే కొంచెం ఫ్రెష్గా హమ్మయ్యా అనిపిస్తుంది, రిలాక్స్డ్గా ఉంటుంది. ముఖ్యంగా నేను వాడే క్యాండిల్స్ ఫ్రేగ్రెన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒకటి వచ్చి వెనీలాది, ఇంకోటి వచ్చి టీ గ్రాసో ఏదో సంథింగ్ ఉంది, సిట్రస్ కైండ్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది అన్నమాట. ఒకటి లిడిల్లో తీసుకున్నాను, ఒకటి రూస్తాలో తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా సేపటి తర్వాత కలుసుకుంటున్నాను. మధ్యాహ్నం చాలా హడావుడైపోయింది, నేను చాలా తొందరగా వెళ్ళిపోతున్నాను అని అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళినాక చూస్తే బస్సెస్ అన్నీ ఆగిపోయి ఉన్నాయి అన్నమాట. సో చాలా లేట్ అయిపోయింది. నేను వెళ్ళేటప్పటికి బాబు బయటకు వచ్చాడు, అంటే క్లాస్ లోంచి బయటకు వచ్చేసాడు. ప్లే ఏరియా ఉంటుంది అనమాట వాళ్ళకి, సో అక్కడికి వచ్చి ఉన్నాడు. ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్లో ఏదన్నా డిస్టర్బెన్స్ వినిపించిందంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసేయండి, ఎందుకంటే నేను రియల్ రాగా చూపిస్తున్నాను కాబట్టి ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు వచ్చి డిష్ వాషర్ రన్ అవుతుంది అక్కడ. నేను యూజువల్గా ఈవినింగ్స్ వేయను, కానీ వాళ్ళ గిన్నెలు ఎక్కువ అయిపోయినాయి. నాకు వచ్చి డిష్ వాషర్ చాలా చిన్నది, ఆల్మోస్ట్ అప్పటికి నేనే వాష్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను, కానీ వాళ్ళు చెప్పు చాలా ఎక్కువ ఉన్నాయి, ఇంకా నాకు ఓపిక లేదు. అందుకని ఇంకా డిష్ వాషర్ ఆన్ చేయక తప్పలేదు అన్నమాట. సో ఇప్పుడు వేసేసాను, మళ్ళీ నైట్ మిగిలిన నైట్ తిన్నాక డిషెస్ అన్ని మళ్ళీ వేయాలి. సో ఏమైంది, బయటకు వచ్చాడు సర్లే, ఇంకా మా డాడ్ యాడ్ అవ్వకుండా ముందే వాడిని సెట్ చేసేసి లేట్ అయింది, అందుకని రాలేకపోయాను అని చెప్పి ఏదో చేసి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చాను. సో అంటున్నా వెళ్ళాను, నేను చెప్పాను క్లాసెస్ కనుక్కోవాలని. సో వాళ్ళు వచ్చి హాస్పిటల్, వీళ్ళకంతా కిడ్స్ అందరికీ ఫ్రీ అన్నమాట, అప్ టు 8 ఇయర్స్ వరకు ఫ్రీ అంట. సో కన్నుకి సంబంధించి, ఐస్కి సంబంధించి, సో దగ్గరలో ఉన్న హాస్పిటల్లో ఏదో ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, ఫ్రీ చెకప్, ఫ్రీ గ్లాసెస్ అన్నారు, అదొకటి చేయాలి. ఇంకా వాడికి అదొక ప్లాన్ పడింది. ఇంకా ఇంకొక న్యూస్ ఏంటంటే మీకు చెప్పండి, సేమ్ ఏరియాలోనే మన ఛానల్ సబ్స్క్రైబర్ అనిత అని ఉన్నారనమాట. అంతకు ముందే పరిచయం అయింది మాకు, నేను ఇక్కడ నుంచి బస్సులో వెళ్ళేటప్పుడే ఆవిడ గుర్తుపట్టి మాట్లాడారు. సో ముందే అనుకుని సొలంటున్నారు కలుసుకున్నాం అనమాట, ఇవాళ చాలా డేస్ తర్వాత కొంచెంసేపు మాట్లాడుకున్నాం రిటర్న్ వచ్చాము. సేమ్ ఏరియా, ఒకటే సందు, ఒక 500 మీటర్స్ తేడాలో ఉంటున్నాం అనమాట. అంతేని ఆవిడ అంటే పర్మిషన్ లేకుండా నేను తను చూపించకూడదు కాబట్టి, ప్లస్ నేను కూడా ఎవరన్నా ఇలా కలిస్తే కనుక నా పర్సనల్ అంటే నా ఇంట్లో వాళ్ళు నాకు మట్టికి అంటే నేను చూపిస్తాను, వేరే వాళ్ళని కూడా చూపించాలంటే వాళ్ళ ప్రైవసీని దెబ్బతీసినట్టు ఉంటుంది కాబట్టి నేను చూపిను నాతో మాట్లాడే వాళ్ళతోటి. సో అందుకే నేను చూపించలేదు, బ్లాగ్ చేయదు, కంప్లీట్గా ఆ జోన్లో వెళ్ళిపోయాను అనమాట. ప్లస్ అదే టైంకి పాప చాలా చిరాకు చేసింది, సరిగ్గా మాట్లాడనివ్వలేదు, అందుకే నేను బ్లాగ్ చేయలేదు ఆబ్వియస్గా. సో అది జరిగింది. నేను బయటకు వెళ్ళి వచ్చేటప్పటికి ఇంకా పొంగల్కి తాలింపు రెడీ చేసి పెట్టాను, ఈయన రాగానే అలా పెట్టి ఆన్ చేసేయడం అంతే ఇంకా, ఎందుకంటే ఆయన వచ్చినాకంతా ఇంకా టైం అంతా ఈయనతోనే ఉండాలని అనిపిస్తుంది. కిచెన్లోకి వచ్చి మళ్ళీ గంటలు గంటలు నేను చేయబుద్ది కాదు, నాకు ఏదైనా ఇద్దరం కలిసి చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది కిచెన్లో. నేను ఒకదాన్నే ఉన్నానంటే ఆయన లేకుండానే నేను అన్ని పనులు చేసేసుకుని మ్యాక్సిమం టైం ఆయనతో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అది నా రొటీన్ బ్లాగ్, హోప్ మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, కొత్తగా ఎవరన్నా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా చూడడానికి కింద కమెంట్ చేసి చెప్పండి, నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఒరిజినల్గా చూపించడానికి. సో అది నేను, నాకు తెలీదు మళ్ళీ తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేస్తాను లేదో, ఎందుకంటే ఈయన బయలుదేరిపోతున్నారు, ప్లస్ నాకు కొన్ని సామాన్లు కావాలంటే తీసుకురమ్మన్నాను. ఇంకేం లేదు అప్డేట్స్, ఇంకా నైట్ టూ డేస్ కూడా రెస్ట్ తీసుకోవడం అంతే ఈయన వచ్చే వరకు. ఇంకా పిల్లలకు కూడా కొంచెం సేపు వాళ్ళతో స్పెండ్ చేయాలి.
సో అది నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుంటాను. ఈ బ్లాగ్ ఎలా ఉంది కింద కమెంట్ చేసి చెప్పండి నాకు. ఓకేనా, అంటే నెక్స్ట్ టైం టేక్ కేర్, బాయ్ బాయ్.